రైట్గా ఆఫీస్ కు జాగాపై కేసీఆర్కు కు నోటీసులు నెల రోజుల్లోగా కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశం నిజంగానే డాక్టరు ఇటీవల బంజారాయిల్స్ లో పార్టీకి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు గజాలు కేటాయించిన సర్కార్ పదకొండు నూట పది కోట్ల భూమిని ఐదు లక్షలకే ఇచ్చారంటూ హైకోర్టులో దాఖలైన పిల్ సిసిఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ హైదరాబాద్ కలెక్టర్ కూడా నోటీసులు జారీ చేసినట్టే ఏమవుతుందా గది ఏమన్నా అవుతుందా ఈ కోట్ల భూమి అంటే లక్ష కదా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏమైందంటే ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పేదోళ్ళకి ఇంకా జాగాలు ఇవ్వాలి తన్నుకుంటారు కొట్టుకుంటారు రోడ్ల మీదకి వచ్చేసి రోజులు గొడవలు అయితే ఉన్నాయి కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కూడా సిటీ సెంటర్లలో ఉంటాయి కదా ఏ వివాదం లేదు ఏ వివాదం లేకుండా సిటీ సెంటర్లలో ఎకరాలకు ఎకరాల జాగాలు అనేది సెటిల్ అయిపోయినాయి ఆఫీసులు నిర్మాణం అయిపోయింది చుట్టూ ప్రారం గోడలు అయిపోయినాయి గార్డెనింగ్ అయిపోయింది పార్కింగ్ అయిపోయింది హైదరాబాద్ లోని బంజారాయిల్స్ లో టీఆర్ఎస్ ఆఫీస్ కు తక్కువ ధరకే భూమి కేటాయించడంపై ఆ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన వాదనలతో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది ఆ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా నోటీసులు ఇచ్చింది వీళ్ళందరూ నాలుగు వారాల్లోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది విచారణ జూలై ఇరవై వాయిదా వేసింది టీఆర్ఎస్ కు బంజారాయిల్స్ లో భూమి కేటాయించడానికి సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె మహేష్ రాజ్ హైకోర్టులో పిలివేశారు దీనిపై చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ అభినంద అభినంద్ కుమార్ షావలితో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది అసలు టిఆర్ఎస్ ఎందుకు ఆడ రాష్ట్ర పార్టీ కార్యాలయమే ఉండనే ఉండే దానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మళ్ళీ అత్యంత నూట పది కోట్ల రూపాయల విలువైన భూమిని ఇక వీళ్ళు దరఖాస్తు ఎప్పుడు ఈయన పెట్టిండు ఇరవై రెండు తారీఖు దరఖాస్తు పెడతాడు కేసీఆర్ భూమి కావాలని ఇరవై మూడు తారీఖు కలెక్టర్ ఆమోదిస్తాడు సి ఇరవై నాలుగు తారీఖు సిసిఎల్ పోతుంది ఇరవై నాలుగు తారీఖే అలాట్ అవుతుంది ఎంత దుర్మార్గం అంటే అసలు తెలంగాణ భవన్ కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇది కోఆలన్స్ లో ఉన్నాడు కాబట్టి తెలంగాణ భవన్ కోసం స్థలం ఇచ్చాడు కానీ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ అలాట్ చేసిన స్థలానికి రెట్టింతలు చేస్తూ తెలంగాణ భవన్ నిర్మాణం ఇస్తాడు మీరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి స్థలానికి ఉన్న స్థలానికి చాలా డిఫరెన్స్ ఉంటాయి మేలు పంపినాను మీకు కూడా చూపెట్టాలి ఏమంటారంటే తెలంగాణ భవన్ ఓపెనింగ్ రోజు డిఎంకే అధ్యక్షుని రాదాస్ట పిఎంకే పిఎంకే అధ్యక్షుని పిలిస్తే ఆయన చెప్పిండట ఏమని హైదరాబాద్ లో ఎకరం జాగా ఇస్తేనే ఇంత అద్భుతమైన తెలంగాణ భవన్ కట్టగలిగిన రేపు అప్ప అప్పచెప్తే ఎంత అద్భుతం చేస్తావా అప్పుడు చెప్పిండట జర ఒకరి ఉంటది మన దగ్గర ఏమన్నా ఉంటది నేను మెయిల్ చేసిన అనుకుంటా మీకు నేను లింక్ అది అవునా మీ మొబైల్ నా మొబైల్లో ఉంటది ఆ లింక్ అనుకుంటా అమ్మ జీవితం నెచ్చి కూతుకొని చచ్చిపోవాలి అన్నా ఇలా ముచ్చట్లుంటే హెచ్డీలో ఉంది ఇది నేను ఆయన చెప్పిండట ఎకరమిస్తేనే గింత చేసిన తెలంగాణ మొత్తం ఇస్తే ఏం చేస్తాం ఏదో చేస్తాం సార్ మేము చేసుకోగలుగుతాం మేము ఇది అని ఈయన డైలాగ్ ఏ నంబర్ దొంగల ముఠాయిది దాని ఓ సార్ ఉంది నా దగ్గర ఇంత టిఆర్ఎస్ పార్టీకి నూట పది కోట్ల రూపాయల జాగన ఏం చేసిందా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రేపు చేసింది తెలంగాణను అత్యాచారం చేసింది టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కుటుంబం అంతా రేపు చేస్తా ఉంది కూని కాదు రేపే ఆల్రెడీ తెలంగాణ భవన్ ఉన్నది వాళ్ళకు తెలంగాణ భవన్ భవనే సక్రమ నిర్మాణం కాదు అది అది ఉండగా మళ్ళీ అదనంగా ఇది కట్టా కూడా ఇప్పుడు సెవెన్ ఏం చెప్తుందంటే ఈ పార్టీల ఆఫీసులు ఏవైతే ఉన్నాయో పుణ్యానికి వచ్చేసినటువంటి పార్టీల ఆఫీసులు అన్నింటినీ దవాఖానాలు చేయాలి ఎగ్జాక్ట్లీ వంద శాతం దవాఖానాలు చేయాలి ఎన్ని ముప్పై మూడు జిల్లాలలోని ఆఫీసులు ఉన్నాయి కదా ముప్పై మూడు దవాఖానలకు మాది జిమ్మేదారి పార్టీ దగ్గర ఉన్న సిపిఐ పార్టీ అన్ని పార్టీ రాజకీయ పార్టీల కార్యాలయాలు ఆడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గాంధీ భవనం ఇక్కడ ఇంకో భవను ఇంకో భవనం ఈ భవన్లన్నీ తీసుకోవాలి తీసుకొని మనం హాస్పిటల్ చేసుకోవాలి అట్లా పనికొత్తాయి మీరు ఎన్ని రోజులు ఉరుకులైనా ఇది మళ్ళీ జనం పాలు కావాల్సిందే